దేశంలో రోజురోజుకు ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు గ్యాస్పై పన్నులు తగ్గించింది. లీటర్ పెట్రోల్పై 8, డీజిల్పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్పై 9.50 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు, డీజిల్పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై 9.50 రూపాయలు, డీజిల్పై 7 రూపాయలు తగ్గే అవకాశముంది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించింది. మరోవైపు పేదలకు గుర్తింపు పొంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒక్కో దానిపై కేంద్రం 200 రూపాయలు సబ్సిడీని ప్రకటించింది. దీని ద్వారా 9 కోట్ల మంది పథకం లబ్ధిదారులకు మేలు జరగనుంది. ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణాలు భారంగా మారిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఈ రంగానికి చెందిన వస్తువులపై సుంకాలను తగ్గించింది కేంద్రం. ఉక్కు, స్టీల్పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కేంద్రం ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకంలో కోత వేసింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాలపై సుంకాన్ని తగ్గించింది. చమురు ధరల తగ్గింపుతో ఏడాదికి 100 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవడంతో పాటు గ్యాస్ రాయితీ వల్ల 6,100 కోట్ల ఆదాయం తగ్గుతుందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల తగ్గింపు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు ప్రధాని మోదీ. మాకు ప్రజలే తొలి ప్రాధాన్యం. ఈరోజు తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పలు రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది, దేశ ప్రజలకు ఊరట కలిగిస్తుంది, సులభతర జీవనాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు. పిఎంఓ ఇచ్చిన సూచనలు, ప్రధాని ఇటీవల పలు కమిటీలు, నిపుణులతో జరిపిన చర్చల్లో పెరుగుతున్న ధరలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పిఎంఓ స్వయంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.